హాయ్ అండి, గుంటూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ వెదర్ అప్డేట్ ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎండలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో. ముఖ్యంగా గుంటూరు 40 డిగ్రీలు, అమరావతి 41, విజయవాడ 41, కొల్లిపురం 41, రేపల్లి 42, బాపట్ల 40, నర్సాపేట 39, విడుగురాళ్ళ 39, మాచర్ల 40, వినుకొండ 39 డిగ్రీలు ఉండనున్నది రేపు మధ్యాహ్న సమయంలో. అలాగే వడగాలులు వచ్చేసరికి గుంటూరు ప్రాంతంలో కూడా మధ్యాహ్నం సమయంలో వ్యాపించే అవకాశం ఉంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం 4:30 వరకు అధిక వేడి ఉండే అవకాశం ఉంది గుంటూరు ప్రాంతము. అలాగే అమరావతి, విజయవాడ కొల్లిపుర ప్రాంతాలు, రేపల్లి ప్రాంతాలు కూడా వడగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉందండి. అధిక వేడి ఉండే ప్రాంతాలు మాత్రం ఎక్కువ అమరావతి కానీ రేపల్లి ప్రాంతాలు. గుంటూరు జిల్లాలో ఉష్ణోగ్రత కూడా ఎక్కువ ఉన్నది, రేపల్లి 42 డిగ్రీలు. రానున్న రోజుల్లో 43-44 వచ్చే అవకాశం కూడా ఉందండి. ఒక వారం వరకు ఎండలు ఉండే అవకాశం ఉంది. వారం తర్వాత వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి టెంపరేచర్ కూడా డౌన్ అయ్యే అవకాశం కనపడుతుంది. గాలులు ఎక్కువగా ఉండే అవకాశం అన్ని చోట్ల ఉంది. గుంటూరు కానీ, అమరావతి కానీ, విజయవాడ కానీ, కొల్లిపుర, రేపల్లె, బాపట్ల ప్రాంతం, నర్సాపేట ప్రాంతం, పిడుగురాళ్ళ ఆల్రెడీ నిన్న చూసాము గాలు విపరీతంగా వీసాయి. మా అంటే ఇక్కడ మనం ఉండే ప్రదేశాల్లో గాలు వేసడం, చెట్లు ఎరగటం అనేది జరుగుతున్నది కొన్ని చోట్ల. అట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఉదయం సమయం నుంచే మొదలయ్యే గాలు సాయంత్రం దాకా ఉండే అవకాశం, సాయంత్రం సమయం చల్లబడే అవకాశం. అలాగే ప్రకాశం జిల్లా విషయానికి వస్తే మెయిన్ ఒంగోలు 39, కందుకూరు 38, కనిగిరి 38, గిద్దలూరు 36, ఉదయగిరి 37, అద్దంకి 39, దర్శి 39, త్రిపురాంతకు 39 డిగ్రీలు. అంటే ప్రకాశం జిల్లా 37 నుంచి 40 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. అలాగే వేడిగాలు కొంచెం తక్కువనే ఉన్నాయండి, కాకపోతే రాను రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. ఈ టెంపరేచర్ కూడా 42-43 డిగ్రీలు వచ్చే అవకాశం ఉంది. వర్షాలు వస్తే తక్కువ ప్రాంతాల్లోనే ఉన్నాయండి. పెద్దగా వర్షాలు అయితే ఉండవు, 1-2 చోట్ల ఉన్నా దాన్ని మనం ఎలా ఎప్పుడు ఏంది అనేది దాని గురించి అప్డేట్ ఇస్తూనే ఉన్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ప్రస్తుతం అయితే గుంటూరు, ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉందండి రానున్న రోజుల్లో, ఈ ఒక వారం వరకు. వారం తర్వాత వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది, అది ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తున్నాయి కాబట్టి మనకు తెలిసిపోతుంది. ఋతుపవనాలు రాక కూడా 27-28 తారీఖులో వచ్చే అవకాశం ఉంది. అలాగే అల్పపీడనం కూడా జూన్ 1 లోపే మనకు ఉండే అవకాశం ఎక్కడైనా అయ్యిందనే దాని గురించి వివరంగా పూర్తిగా నెక్స్ట్ పోస్ట్లో కానీ వివరంగా చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఋతుపవనాలు మనకు అతి త్వరగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. వర్షాలు రానున్న వారంలో మొదలయ్యే అవకాశం ఉంది. ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు నెక్స్ట్ అప్డేట్లో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా వేడిగాలు, ఎండలు ఈ వారం వరకు జాగ్రత్త ఉండాల్సిందిగా అందరూ కోరుచున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే తాండూరు విషయం వస్తే కొన్ని చోట్ల తాండూరు అంటే చించోలి, వికరాబాదు, కొడంగల్ ఆ ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాలు వేడి, ఎండలు ఎక్కువగా ఉండే ఉండనున్నాయి. మనకు తాండూరు ప్రదేశం కానీ చించోలు కానీ కొన్ని చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది. అది అప్డేట్ తప్పకుండా పోస్ట్ చేస్తాను ఎఫ్బీలో. ప్రస్తుతం అయితే తక్కువ, చాలా తక్కువ ఉంది. ఒకవేళ వర్షాలు ఏమైనా ఎక్కువ ఉండే పరిస్థితి అయితే తప్పకుండా అప్డేట్ ఇద్దాం. రాయచూరు కూడా అంతే అండి, తక్కువ వర్షాలు పడిన రోజు 1-2 రోజులు మొన్నటిదా బాగానే పడ్డాయి. ఇప్పుడు వర్షాలు చాలా తక్కువగా ఉండబోతున్నాయి. ఒక నెక్స్ట్ వారం వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాని అప్డేట్ కూడా తప్పకుండా ఇద్దాం. ప్రస్తుతం అయితే చెప్పుకోదగ్గ అంటే వర్షాలు ఉన్నాయి కానీ భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అనేవి, ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి ప్రస్తుతానికైతే కొన్ని చోట్ల తక్కువ, చాలా తక్కువ చోట్ల మాత్రమే ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.